హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా మనసు ఒక విషయం ఆలోచిస్తుంది కానీ నా హృదయం మరొకటి చెప్తుంది ఇది మనం తరచుగా అనటం కానీ ఇతరులు మనకి చెప్పటం మనం చాలాసార్లు వినే ఉంటాం కదా కానీ చాలా తరతరాలుగా ముఖ్యమైన విషయాలని తెలుసుకునేటప్పుడు మీ హృదయాన్ని వినమని మన పెద్దలు చెప్తుంటారు లైఫ్లో ఒక మీనింగ్ఫుల్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మన మైండ్ని కాదు మన హృదయం ఏం చెప్తుంది అనే దానిపై దృష్టి పెట్టాలి దీన్నే ఇంట్యూషన్ అని పిలుస్తాం కాబట్టి మన మనస్సు మాత్రమే మనకు అందించే దానికంటే కూడా మన హృదయం చాలా ప్రభావవంతమైన మార్గదర్శకత్వం ఇస్తుంది మనలోని ఈ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత కావచ్చు స్పష్టమైన నిర్ణయాలు మరియు చాయిసెస్ కోసం మరీ ముఖ్యంగా ఇతరులతో ఒక డీప్ అండ్ మోర్ కేరింగ్ రిలేషన్షిప్స్ కోసం మన హృదయం హయ్యర్ కెపాసిటీ గైడెన్స్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే అధిక సామర్థ్యం గల మార్గదర్శక వ్యవస్థకు అనుసంధానించబడింది ఇలా మన హార్ట్తో మన యొక్క డీప్ కనెక్షన్ పెంచుకోవడం చేత మన జీవితంలో ప్రతి విషయంలోనూ అద్భుతంగా ముందుకు వెళ్ళడం మనం చూడవచ్చు ఈ హార్ట్కి కి మధ్య రిలేషన్షిప్ పై హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వారు కొంత రీసెర్చ్ను కూడా చేశారు వారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ హార్ట్ అండ్ ఇంట్యూజన్ రిలేషన్షిప్ మనకు బోత్ మెంటల్గా ఫిజికల్ ఫిజికల్గా అండ్ స్పిరిచువల్గా చాలా బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు సో ఫస్ట్ మనం ఇంట్యూషన్కి థింకింగ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ మనం తెలుసుకుందాం మనకి తెలిసిందే కదా థింకింగ్ అన్నది మైండ్కి మన ఈగోకి సంబంధించింది ఇక ఇంట్యూషన్ అన్నది హార్ట్కి సోల్కి సంబంధించింది సో ఈ డిఫరెన్స్ తెలిసినప్పుడు ఇక ఇబ్బంది అన్నది ఉండదు లైఫ్లో కదా మీ ఇంట్యూషన్తో కనెక్ట్ అయ్యి మీ ఇన్నర్ మెసేజెస్ని అర్థం చేసుకోవటం ఎలాగో తెలియకపోతే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అసలు ముందు ఇంట్యూషన్ అంటే ఏంటో చూద్దాం వాట్ ఈస్ ఇంట్యూషన్ యాజ్ పర్ డిక్షనరీ మీనింగ్ చూసినట్లయితే కనుక దీన్ని అంతర్దృష్టి అని చెప్పొచ్చు ఇన్నర్ నోయింగ్ ఈ అంతర్దృష్టి అంటే ఈ ఇంట్యూషన్కి కాన్షియస్ రీజనింగ్ అనేది లేదు ఇది బేసికల్గా ఏం చెప్తారు అంటే సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించిన విషయంగా చెప్తారు ఇది అంతర్గత జ్ఞానం అని కూడా చెప్తారు అయితే వాస్తవానికి ఇది హృదయానికి సంబంధించిన విషయం ఇక్కడ మనం కేవలం మాంసంతో నిండిన శరీరం మాత్రమే కాదు కదా మనం ఎనర్జీ బాడీస్ మన శరీరంలో అరౌండ్ ఫార్టీ ట్రిలియన్ ని కలిగి ఉంది అయితే ఈ ఫార్టీ ట్రిలియన్ సెల్స్ కలిసిన ఈ శరీరం మాత్రమే మనమా కాదు అంటే మీరు మీ శరీరంతో పాటుగా మీ యొక్క స్పిరిచువల్ బీయింగ్ అంటే మీ సోల్ మీ ఎనర్జీ ఫీల్డ్స్తో కలిగి ఉన్నారు సో ఈ ఎనర్జీ ఫీల్డ్ అన్నది మల్టీ లేయర్స్గా ఉంటుంది ఇది మనకి ఫిజికల్గా కనిపిస్తున్న ఈ శరీరానికి మించి కొన్ని ఫీల్డ్స్ వరకు వ్యాపించి ఉంటుంది ఎనర్జీ ఫీల్డ్ అదే బుద్ధ ఆర్ స్పిరిచువల్గా బాగా ఎన్లైటెడ్ అయిన వ్యక్తికి ఈ ఎనర్జీ ఫీల్డ్ అనేది కొన్ని హండ్రెడ్ ఫీట్స్ వరకు ఉంటుంది అదే ఒక యావరేజ్ పర్సన్కి అయితే కనుక జస్ట్ కొన్ని ఫీడ్స్ వరకు అతని బాడీ నుంచి వ్యాపించి ఉంటుంది ఈ ఎనర్జీ ఫీల్డ్ అన్నది మల్టీ లేయర్డ్ ఇది ఫిజికల్ బాడీ చుట్టూ ఉంటుంది జీవితంలో ప్రతినిత్యం కూడా ఈ ఎనర్జీ ఫీల్డ్ అన్నది నిరంతరం మన యొక్క అంతర్గతంగా అలాగే బయట ఔటర్ వరల్డ్తో కమ్యూనికేషన్లో ఉంటుంది ఇది నిరంతరం ఇన్ఫర్మేషన్ని అందుకుంటూ ఉంటుంది అట్ ద సేమ్ టైం పంపిస్తూ ఉంటుంది అందుకే మీ చుట్టూ అలాగే మీ లోపల జరిగే ప్రతి విషయానికి మీ ఎనర్జీ ఫీల్డ్లో మార్పు అనేది చెందుతుంది ఇలా ప్రపంచంతో అనుసంధానమై మనం పోగు చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మన యొక్క ఎనర్జీ ఫీల్డ్స్లోకి ప్రవేశించి తర్వాత ప్రతి లేయర్ని దాటుకొని మన యొక్క హృదయస్థానానికి చేరుతుంది మన ఎనర్జీ ఫీల్డ్స్లోకి ఇన్ఫర్మేషన్ అన్నది మన యొక్క ఫిజికల్ లెవెల్ కన్నా కూడా బియాండ్ అంటే టైంకి స్పేస్తో సంబంధం లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మన ఎనర్జీ ఫీల్డ్స్ అందుకొని ఇలా అందుకున్న ఇన్ఫర్మేషన్ ఈ ఎనర్జీ ఫీల్డ్స్ నుంచి హార్ట్కి చేరుతుంది అలా అందుకున్న ఇన్ఫర్మేషన్ని హార్ట్ ప్రాసెస్ చేసి దాన్ని బ్రెయిన్కి అందిస్తుంది సో దాన్నే ఇంట్యూషన్ అంటున్నాం ఇలా అందుకున్న ఈ ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ మనకు అర్థమయ్యేలా మరింతగా ప్రాసెస్ చేసి దానికి అనుగుణంగా థాట్స్ని జనరేట్ చేస్తుంది అండ్ ఈ థాట్సే యాక్షన్స్గా మారుతాయి హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వారు చేసిన రీసెర్చెస్లో మన యొక్క బ్రెయిన్ కన్నా కూడా మన యొక్క హార్ట్ ఇన్ఫర్మేషన్ని చాలా ఫాస్ట్గా అందుకొని ప్రాసెస్ చేస్తుంది అన్న విషయం తేలింది సో ఈ ఇంట్యూషన్ అన్నది హార్ట్కి సంబంధించిన టాపిక్ అనేది మనకి ఇప్పటివరకు అర్థమైంది కదా మరి ఈ థింకింగ్కి అలాగే ఇంట్యూజన్కి మధ్య డిఫరెన్స్ని కూడా మనం తెలుసుకుందాం సో థింకింగ్ అనేది కంప్లీట్గా మైండ్కి సంబంధించి మన ముందు ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనకి మూవీ రీల్స్ వేసినట్లుగా మన మైండ్ ప్రతినిత్యం దాని గురించి ఆలోచిస్తూ మన మీద ట్రిక్స్ని ప్లే చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఇంట్యూషన్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి సో ముందుగా మనం ఇంట్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలిసినట్లయితే మనకి ఏది ఇంట్యూషన్ ఏది థింకింగ్ అనేది చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది మొట్టమొదటిగా మన యొక్క ఇంట్యూషన్ అనేది ఎప్పుడూ కూడా ఇమోషనల్గా న్యూట్రల్గా ఉంటుంది అంటే ఎటువంటి ఇమోషన్తో కూడి ఉండదు అంటే చాలాసార్లు మనకి ఏదైనా మంచిగా అనిపిస్తే అది చేయాలి అని మంచిగా ఫీల్ అనిపించకపోతే చేయొద్దు అని అనుకుంటూ ఉంటాం అయితే ఇది ఇంట్యూషన్ కాదు బికాస్ ఇంట్యూషన్ అనేది అన్నిసార్లు మనకి ఎలాంటి ఇమోషన్తో కనెక్ట్ అవ్వదు ఈ ఇమోషన్స్ అన్నవి మనకి థాట్స్ లాంటివి అవి ఒకసారి మనకి రైట్ అవ్వచ్చు మరొకసారి రాంగ్ కూడా అవ్వచ్చు సో మీలో కలిగే ఈ ఇంట్యూషన్స్ని ఇంట్యూషన్స్కి ఇమోషనల్ రెస్పాన్స్పై ఆధారపడద్దు గుర్తుంచుకోండి ప్యూర్ ఇంట్యూషన్ అనేది ఎలాంటి ఇమోషన్తో కూడి ఉండదు ఇది న్యూట్రల్గా ఉంటుంది ఎందుకు అంటే చాలా సార్లు మనకి ఈ ఇమోషన్స్ అన్నవి మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో మనం ప్రింట్ చేసుకున్న బిలీవ్స్ పై ఆధారపడి ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వ్యక్తితో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళ పట్ల మీకు ఒక గుడ్ ఆర్ ఫీ మంచి ఒపీనియన్ లేకపోయినట్లయితే కనుక ఇక ఎప్పుడు మీకు ఆ వ్యక్తి మీకు తారాసుపడినా లేదా మీకు మైండ్లో వచ్చినప్పుడు అతని పట్ల మీకు ఒక చెడు ఫీలింగ్ అంటే కోపం కావచ్చు నెగిటివ్ ఇమోషన్ అనేది బయటకు వస్తుంది ఇది ఇంట్యూషన్ అనుకుంటే తప్పే ఎందుకంటే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో అతని పట్ల ఎటువంటి ఫీలింగ్స్ ని ఫీడ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా మీకు ఎమోషన్స్ అనేవి జనరేట్ అవడం జరుగుతుంది అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక వ్యక్తి ఒక రోడ్లో వెళ్తున్నప్పుడు తనని వెనక నుంచి మరొక వ్యక్తి వచ్చి కత్తి చూపించి బెదిరించి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినట్లయితే ఈ ఇన్సిడెంట్ అక్కడున్న ఆ వ్యక్తి సబ్కాన్షియస్ మైండ్లో బలంగా పడుతుంది సో మళ్ళీ కొన్ని రోజులకి అదే రోడ్లో వెళ్తున్నప్పుడు అతనికి ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళీ ఎవరో వెనక నుంచి వచ్చి అతన్ని బెదిరించి డబ్బులు మొత్తం లాక్కొని వెళ్తారు అనే ఒక భయం అనేది జనరేట్ అవుతుంది బికాస్ తన సబ్కాన్షియస్ మైండ్లో ఆ ఆ లొకేషన్లో అటువంటి ఇంప్రింట్ అనేది పడింది కాబట్టి అతనిలో భయం ఫస్ట్ రేకెత్తుంది సో దాని ద్వారా తన యొక్క థాట్స్లో వెనక నుంచి ఎవరో వస్తున్నారు వస్తున్నారు అని అనిపిస్తుంది సడన్గా వెనక్కి తిరిగి చూస్తే ఒక చిన్న పాప నడుచుకుంటూ వస్తుంది సో ఇక్కడ బెదిరించి డబ్బులు తీసుకుంటారు అని చెప్తున్నది తన యొక్క మైండ్ ప్లే చేసిన ట్రిక్సే కానీ తన యొక్క ఇంట్యూషన్ కాదు ఎందుకంటే ఆ ఇంట్యూషన్ ఎప్పుడు కూడా ఇమోషన్తో కనెక్ట్ అయి ఉండదు ఇక్కడ భయంతో కనెక్ట్ అయినటువంటి థాట్సే అవి అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇంట్యూషన్ అనేది అసలు ఇమోషన్తోనే కలిగి ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు ఇంట్యూషన్ ఫస్ట్గా జనరేట్ అయినప్పుడు దానికి ఎటువంటి ఇమోషన్తో కూడి ఉండదు కానీ మనం వన్స్ ఒక ఇంట్యూషన్ని గుర్తించి దానిపైన మనం ఫోకస్డ్గా ఉన్నప్పుడు అది స్లోగా ఇంట్యూషన్ డెవలప్ అవుతున్న కొద్దీ ఒక ఇమోషన్గా ట్రాన్స్ఫామ్ అవుతుంది ఇక రెండోది మీలో వచ్చే ఈ గైడెన్స్కి ఎలాంటి లాంగ్వేజ్ అనేది ఉండదు ఇట్స్ జస్ట్ అ ఫీలింగ్ అవును ఈ క్రై ఇంట్యూషన్ అనేది మనకి ఇలా చేయి అలా చేయి అని ఎప్పుడూ చెప్పదు అది ఒక ఫీలింగ్ అంటే అదొక వైబ్రేషన్ అంతే హార్ట్ నుంచి వచ్చే ఈ వైబ్ని బ్రెయిన్ అందుకొని దానికి అనుగుణంగా థాట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ థాట్స్ యాక్షన్స్గా మారతాయా లేదా అన్నది మీపై ఆధారపడి ఉంటుంది సో ఆలోచనలు అనేది నిరంతరం వస్తూ ఉంటాయి ఒకటే ఆలోచన వస్తుంది అంటే అది ఇంట్యూషన్ కాదు అది జస్ట్ మీ మైండ్ ప్లే చేసిన ట్రిక్ ఇంట్యూషన్ చాలా సైలెంట్గా ఉంటుంది ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు ఇది జస్ట్ ఒక ఫీలింగ్ ఒక వైబ్ లా ఉంటుంది అంతే తప్ప ఇలా చేయి అలా చేయి అని చెప్పదు బికాస్ దానికి మాటలు లాంగ్వేజ్ అనేది ఉండదు కాబట్టి మనం హార్ట్తో ఎక్కువగా కనెక్ట్ అయ్యే కొద్దీ ఈ ఈగో ఆర్ మైండ్ ప్లే చేసే ట్రిక్స్ అనేవి తగ్గిపోతాయి ఇక మూడోది ఈ ఇంట్యూషన్ అందుకున్నప్పుడు మన యొక్క హార్ట్ బీట్ అనేది రేజ్ అవ్వడం మనకి ఈవెన్ రీసెర్చెస్లో కూడా ప్రూవ్ అయింది ఈ ఇంట్యూషన్ అనేది అందుకున్నప్పుడు హృదయ స్పందనలో చేంజెస్ అనేవి జరుగుతాయి ఇక ఫోర్త్ది ఇంట్యూషన్కి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు చాలాసార్లు అందరూ ఇలా చేయి అలా చేయి అని చెప్తూ ఉంటారు కానీ మీ ఇంట్యూషన్ వద్దు అంటుంది సో ఎందుకని వద్దు అంటుంది అంటే దానికి మీ ఆన్సర్ మాత్రం ఏమో నాకు తెలీదు నాకు అలా అనిపిస్తుంది అంతే అని అంటారు సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు బట్ వద్దు అని అంటారు సో ఇది మీకు జెన్యున్ ఇంట్యూషన్ ఎందుకు అంటే మనకు ఇంట్యూషన్స్కి ఎక్స్ప్లెనేషన్స్ అనే ఉండవు మనకు అదొక ఫీల్ అదొక వైబ్ అంతే ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్యూషన్ ఎప్పుడు కూడా పూర్తిగా ఇలా చేయి అలా చేయి అని ఫుల్ ప్లాన్ని ఇవ్వదు జస్ట్ ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దాన్ని అందుకొని నమ్మి మనం ఎగ్జిక్యూట్ చేయాలి మన ఈ లైఫ్ జర్నీలో మన మైండ్ కన్నా కూడా మన సోల్కి ఫుల్ వ్యూ ఉంటుంది ఫుల్ మాస్టర్ ప్లాన్ ఉంటుంది దానికి డెస్టినేషన్ అనేది తెలుసు సో తెలిసినప్పుడు మనకి రీజనింగ్స్ ఇవ్వాల్సిన పని లేదు కదా సో పూర్తిగా ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళటం చేసినప్పుడు మనం మీరు అనుకున్న దానికన్నా కూడా వంద రెట్లు బ్యూటిఫుల్గా లైఫ్ జర్నీ అనేది సాగుతుంది ఇది వాస్తవం సో పూర్తిగా మీ సోల్కి సరెండర్ అవ్వడం అనేది మనకి జరగాలి సో ఇవి జనరల్గా ఇంట్యూషన్స్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అయితే ఈ ఇంట్యూషన్ ని మన యొక్క డైలీ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇంట్యూషన్ అంటే ఏంటో అర్థమై ఉండాలి సో ఇప్పటికీ మీకు ఇంట్యూషన్ అంటే ఏంటి అనేది అర్థమైందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మన యొక్క మైండ్ని క్వైట్గా ఉంచాలి అంటే ఇప్పుడు చూడండి క్లాస్లో టీచర్ ఏదైనా చెప్తున్నప్పుడు పిల్లలు గోల చేస్తే ఆ టీచర్ చెప్పే వాయిస్ మనకి వినిపించదు వినిపించినా అర్థం కాదు రైట్ సో అందుకని మన మైండ్ మన మైండ్ కూడా అలా టా హార్ట్స్తో గోల గోలగా నాయిస్ చేస్తున్నప్పుడు మన హార్ట్ ఏం చెప్తుందో మనకి వినిపించదు అర్థం కాదు సో మైండ్ ఎప్పుడు కూడా మనం సైలెంట్ చేసినప్పుడు మన నాయిస్ ఎప్పుడైతే మైండ్ నాయిస్ తగ్గిపోతుందో అప్పుడు మన టీచర్ ఏం చెప్తున్నారో ఆ వాయిస్ మనం క్లియర్గా వినిపిస్తుంది మనం అర్థం చేసుకోగలుగుతాం నెక్స్ట్ మూడోది ఒక క్వశ్చన్ మీరు అడగాలి అవును మీరు మెడిటేషన్లో కూర్చొని జస్ట్ మీ మీరు కంప్లీట్గా మీ హార్ట్కి ఒక క్వశ్చన్ ఇవ్వండి మీ సోల్కి ఒక క్వశ్చన్ ఇవ్వండి ఒక క్వశ్చన్ అడిగి ఇక మీ హార్ట్ బీట్ మీద మీరు ఫోకస్ చేసి కంప్లీట్గా బిలీవ్ చేయండి మీకు ఆన్సర్ వస్తుంది అని సో అయితే ఇక్కడ మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మనకంటూ క్వశ్చన్ ఒక క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ ఇదైతే బాగుండు అని అనిపిస్తుంది సో మీరు అలాంటి ఏమీ కూడా ఒక ఆన్సర్కి ఇది కావాలి అది కావాలని కాకుండా న్యూట్రల్గా ఆన్సర్ కోసం వేచి ఉండకుండా న్యూట్రల్గా పీస్ఫుల్గా తను ఏ ఆన్సర్ చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను అనే విధంగా మీరు ఫోకస్డ్గా మీ హార్ట్ బీట్ పైన ఉంచండి అటాచ్ ఒక పర్టికులర్ ఆన్సర్కి మీరు అటాచ్ అవ్వద్దు సో మీకు ఏం కావాలో చెప్పద్దు ఏం చెప్పిద్దో అది వినండి అంతే అలా మీరు మెడిటేషన్ స్టేట్లో కూర్చున్నప్పుడు మీకు కూర్చున్న లోపలే మీకు ఆన్సర్ రావచ్చు లేదా కూర్చున్న తర్వాత మీకు కొన్ని గంటలకి కొన్ని రోజులకి ఆన్సర్ రావచ్చు అయితే మీకు కూర్చున్న సేపట్లో ఆన్సర్ రాకపోతే దాని గురించి ఇంకా ఎక్కువగా బోదర్ చేయకుండా మీరు ట్రస్ట్ చేసి ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో మీరు డిటాచ్డ్గా ఉండి మీ డైలీ పనుల్లోకి మీరు వెళ్ళిపోండి అంతేకానీ ఆన్సర్ కోసం ఇంకా రాదేంటి ఇంకా ఏం చెప్పదేంటి అని మీరు దానికోసం వెయిట్ చేయొద్దు ఎందుకంటే మీరు ఏదో ఒక పనుల్లో ఉన్నప్పుడైనా సరే అది ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది పాపప్ అవుతుంది నెక్స్ట్ అలా మీకు వచ్చిన ఇంట్యూషన్కి యాక్షన్గా మారడానికి ముందు కొంత సమయాన్ని తీసుకోండి మీకు అలా ఆన్సర్ వచ్చిందో లేదో అలా మీరు యాక్షన్లోకి వెళ్ళిపోవద్దు సో ఇంట్యూషన్కి కనెక్ట్ అయ్యాక యాక్షన్కి టైం తీసుకోండి జస్ట్ ఈ లోపల మీరు వచ్చిన ఇంట్యూషన్ మీకు ఎలా అనిపిస్తుంది దానివల్ల మీ హృదయ స్పందనలు ఎలా ఉన్నాయి మీ యొక్క థాట్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి ఇవన్నీ అబ్జర్వ్ చేసి కొంచెం టైం తీసుకొని అప్పుడు మీరు దానికి అనుగుణంగా యాక్షన్లోకి వెళ్ళండి ఇక ఫైనల్లీ మీరు మీ హార్ట్ బీట్తో కనెక్ట్ అవ్వాలి మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత దానికి అనుగుణంగా మీ యొక్క హృదయ స్పందనలు ఎలా ఉన్నాయని తెలుసుకోండి సో దానికోసం మీ చేతుల్ని మీ హృదయంపై ఉంచి కొంచెం అబ్జర్వ్ చేయండి లేదు అంటే మీ పల్స్ని మీ మణికట్టు దగ్గర ఉన్న ని పట్టుకొని మీరు మెడిటేషన్లో కూర్చోవచ్చు దాని ద్వారా మీ యొక్క హార్ట్ బీట్లో జరిగే ఫ్లక్చువేషన్స్ మీకు అర్థమవుతాయి సో మీ హార్ట్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది మీకు అర్థమవుతుంది సో ఇలా మీరు ఈజీగా హార్ట్కి కనెక్ట్ అవుతున్న కొద్దీ మీరు ని అందుకున్న వెంటనే మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు సో ఈ ప్రాక్టీసెస్ మీరు చేయండి ఖచ్చితంగా మీ లైఫ్లో ఈ ప్రతి డెసిషన్ కూడా మీరు చాలా అవేర్గా కాన్షియస్గా సోల్గా అనుగుణంగా మీరు తీసుకోవడం జరుగుతుంది మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది సో మనం ఈ వీడియోలో థింకింగ్కి ఇంట్యూషన్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకున్నాం సో అసలు ఇంట్యూషన్ అంటే ఏంటి ఇంట్యూషన్ అనేది ఎలా ఉంటుంది ఇంట్యూషన్ ఎలా కనుక్కోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లైక్ క్లిక్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు